ఈరోజు క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్నో యాడ్స్ని మనం చూస్తూ ఉంటాము ఆ యాడ్స్లో మనకి చాలా అవి సరికాని యాడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లలితా జ్యువెలరీస్ది ఒక యాడ్ వచ్చిందంటే పైసలు ఊరికే రావు అని అంటే అంటే మన మైండ్లో ఏం ఫీడ్ అవుతుంది నిజమే కావచ్చు అతనికి మాత్రం ఊరికనే వస్తాయి యాడ్ ఇచ్చినప్పుడు మనకు మాత్రం ఊరికనే రావు అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే మన మైండ్లో పైసలు ఊరికనే రావు ఊరికనే రావు అని అంటే కష్టపడాల్సిందే కష్టపడి ఎంత సంపాదిస్తాం ఈ కష్టపడి ఎట్లా సంపాదిస్తాం అనేటువంటి ఈ ఆలోచనతోటి అంటే మనలో చాలా మందికి ఒక ప్రాబ్లం ఏముంటుందంటే మన మీద మనకు నమ్మకం తక్కువయ్యి యాడ్లోనో లేకపోతే సినిమాల్లోనో ఆ హీరోలతోటి కంపారిజన్ చేసుకుని వస్తుంది ఆ కంపేర్ చేసుకుని ఆ 10 నిమిషాలు ఓకే అనుకుని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఆ లక్షణం మొత్తం వదిలిపెట్టేసేస్తాం మీరు చూసుకోండి ఎందుకు ఆ సినిమాకి వెళ్ళి చప్పట్లు కొడతాము అంటే మనం చప్పట్లు కొడతాము అంటే దానికి కారణం ఏంటంటే అది ఇష్టం అనిపించుద్ది మనకి ఏంటి అక్కడ మననే ఊహించుకుంటాం అక్కడ మననే ఊహించుకోవటం వల్ల కాసేపు ఇది అంటాము ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి మర్చిపోతాం రొటీన్ లైఫ్లో పడిపోయి అదంతా మర్చిపోతూ ఉంటాం అన్నమాట ఇది మనకి ఎవ్రీడే జరిగేటటువంటి అంశం అంటే ఇదొక్కటే కాదు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మనము ఎలా ఇన్స్పైర్ అవుతాం మనకు తెలియకుండా అనే దానికి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే ఓకే ఇప్పుడు రాదు ఏమనిపిస్తుంది అంటే ఒకటే విషయం మనం గనక మనకు ఒక 35 ఇయర్స్ అయితే హార్లిక్స్ తాగకపోతే మన వెనుముక పాడైపోతుంది అనుకుని మనకు తెలియకుండా మనం సంపాదించి వాళ్ళకి సంపాదన చేసి పెడుతున్నాం లేకపోతే మనం ఒక ఇంకా ఇంకొకటి ఏంటంటే సినిమాల్లో ఇప్పుడు ఈ మధ్యన వచ్చినటువంటి చాలా సినిమాలు ఉన్నాయి ధనుష్ది కానీ లేకపోతే
వాడు పాత దాంట్లో సినిమాల్లో హీరోలు ఏదో ఒక ఛాలెంజ్ చేస్తారు, పైసలు అవసరం అవుతాయి, ఆ పైసల కోసం అని చెప్పేసి వాళ్ళు సైకిల్ తొక్కుతారు, లేకపోతే ఆటాడి కిడ్నీస్ అమ్ముకుంటారు. ఇవి మనం చూస్తాం. ఇవి చూసిన తర్వాత ఏం జరుగుతుందంటే అవి మనలో మన మైండ్లో ఫీడ్ అయిపోతున్నాయి. ఫీడ్ అయిపోయి ఈ అలా చేస్తేనే మనకు పైసలు వస్తాయి లేకపోతే రావు అనేటువంటి ఒక ఫిక్సేషన్ లో ఆగిపోతున్నాం. స్వర్ణ మ్యామ్, మేడం, దీని గురించి మేడం గారు బాగా చెప్తారు. ఓకే, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సినిమా యాడ్స్ మీద మన యొక్క ఈ అబాండెన్స్ ఎలా ఆగిపోతుంది అనే దాని మీద సినిమా అంటే హీరోలు దాని గురించి కొంచెం చెప్పండి. విజేత సినిమా ఎంతమంది చూసుంటారు? విజేత సినిమా చూసి విజేత సినిమా విజేత సినిమా ఆ అదే తేజ సినిమా విజేత విజేత అప్పట్లో నేను కూడా అర్థమేదానికి నమ్ముకుంటే బాగుండేమో. వాయిస్ వస్తుందా అండి? వస్తుంది. సినిమాల ప్రభావం లైఫ్ లో చాలా ఉంటుంది. అది ఆర్థిక పరిస్థితుల మీద ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కష్టపడి సంపాదించాలి. ఒక సాంగ్ కూడా ఉంటుంది, ధన మీద అందరికీ మూలం. అది ఎంత బాగుంటుంది కానీ లాస్ట్ లో ఒక మాట చెప్తాడు, కష్టపడితేనే ధనం అనేది వస్తుంది అని. కానీ స్పిరిచువల్ సైంటిస్ట్ ఏమంటారంటే, మేడం చెప్పండి సార్, చెప్పండి. కొంచెం దగ్గరగా పెట్టుకోండి, మరి ఇది కాకుండా దూరంగా ఉందా? చిన్నగా ఉంది వాయిస్. ఓకే ఓకే, దాంట్లో ఏమన్నా సౌండ్ తగ్గించారని చూసి పెంచండి. లేదు, ఫుల్ సౌండ్ ఉంది. ఓకే, ఇప్పుడు క్లియర్ గానే ఉంది. ఓకే, మార్నింగ్ కదా, డ్రై గా ఉంది వాయిస్. ఓకే అండి. అయితే న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్లు ఏమని చెప్తారంటే, ధనము కష్టపడితే రాదు, ఇష్టపడితే వస్తుంది అని చెప్తారు. అయితే ఇష్టపడడం అనేది అందరం అంట, మనందరికి ఇష్టమే కదా అని చెప్పేసి. ఎస్, మనందరికి ధనం ఇష్టం, కానీ ధనం మీద ఇష్టము అనే దానికన్నా భయం ఉంది అని చెప్తారన్నమాట వీళ్ళంతా కూడా. భయంతోనే మనం దాన్ని సంపాదించాలనుకుంటున్నాము, ఇష్టంతో కాదు. అది ఒక ఫ్యాషన్ లాగా తయారవడం లేదు. మూవీస్ లో చూసో, పక్క వాళ్ళని చూసో, ఇలా మనం చేయాలనుకుంటున్నాం, ప్రతి ఒక్కటి అదే చేయాలనుకుంటున్నాం అని చెప్పి. చూడండి, ఇన్స్పిరేషన్స్ ఎలా వస్తాయి అంటే, ఇన్స్పిరేషన్ తీసుకోవడం చాలా బాగుంటుంది, బట్ ఫలానా విధంగా తీసుకోవాలి అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు చూపిస్తున్నట్లుగా హార్లిక్స్ అడ్వర్టైజ్మెంట్ చూసారు మీరు, దానివల్ల ఏమవుతుంది అంటే ఒక 40 ఇయర్స్ వచ్చేటప్పటికి బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుందేమో అని చాలా మందిలో ఆ భయం వస్తుంది. ఒకప్పుడు వాటన్నిటికీ గురైన వాళ్ళమే అనమాట. ఆ తర్వాత తెలిసింది ఇది వాడు బాగా ఇన్ఫ్యూజన్ చేస్తున్నాడు, హార్లిక్స్ కంపెనీ వాడు 40 సంవత్సరాలకే నీకు అది వస్తుంది, ఇది పోతావు, ఇది పోతావు అని చెప్పడం అని తెలియకుండానే మన లోపలికి పంపించడం జరుగుతున్నాయి అవన్నీ కూడాను. సినిమాలు చాలా బాగా, ఈ గ్రామ దేవతలు ఇంత బాగా డెవలప్ అవడానికి సినిమాలే కారణం. ఒకప్పుడు గ్రామ దేవతల మీద ఇంత పిచ్చి ఎవరికి ఉండేదిగా, కానీ ఇప్పుడు ఆ గ్రామ దేవతలు డెవలప్ అవడానికి కానీ ఏ విషయం అయినా సరే సమాజాన్ని ఎంత మారుస్తుందో సినిమా తెలియదు, కానీ పక్కదారి పట్టించడం మాత్రం బాగా జరుగుతుంది. సీరియల్స్ కానీ ఇవన్నీ కూడా
వాటిల్లో వచ్చిన వాడు ఒక నమ్మకాన్ని మనకి తెలియకుండానే ఇన్పుట్ చేసేస్తాడు అన్నమాట. దాన్ని మనం వదిలించుకోగలిగితే చాలా ముందుకు వెళ్తాం. ఓకేనా సార్? ఇంకో నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, మామూలుగా ఈ కొన్ని ఇట్లాంటివి అడ్వర్టైజ్మెంట్స్ మనకి బూస్ట్ అంటే అతను చేసిన ఎక్సర్సైజ్ ఇవన్నీ వదిలేసేసి బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనగానే అతని నమ్మకం ఏంటి, అతను ఎలా కృషి చేశాడు, తన ఎయిమ్ ఏంటి, అవన్నీ చెప్పకుండా ఇది తాగంగానే ఇదైపోతుంది అని అంటే, ఇప్పుడు చాలా మంది మనం పిల్లల్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏంటంటే ఆ శరీరం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని తీసుకోమని చెప్తారు, అంటే నాకు అది ఇస్తే నేను సెట్ అయిపోతాను అని అన్నట్టు. అంటే ఇట్లాంటి లక్షణాలతోటి మనము ఏం చేయకుండా తీసుకుంటే సరిపోతుంది. అక్కడ దాని అర్థం ఏంటంటే ఇవన్నీ ఏం చేయకుండా మనం దాన్ని పొందేయచ్చు అన్న ఒక సులభమైనటువంటి ఒక ఇది మనలో ఏర్పడిపోతుంది. అట్లా అని చెప్పేసేసి అంటే ఏం చేయకుండానంటే ఆ టైం వరకు నేను ఏం చేయకుండా, హలో మిమ్మల్ని కాదు సార్ చెప్పండి, ఆ టైం వరకు మనం ఏం చేయకుండా దాన్ని తాగితే సరిపోతుంది అన్న ఫీలింగ్ తోటి ఉన్నాం. ఇట్లాగా అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రభావం కానీ లేకపోతే మన సినిమాల ప్రభావం కానీ మన మీద ఎంతగా ఉంటుందంటే, అంటే చాలా సినిమాలు మీరు చూస్తున్నప్పుడు ఆ హీరో గనక వర్క్ చేయకుండా అట్లా వేస్ట్గా కూర్చుంటే ఆ సినిమాలో ఒకనొక టైంలో మీకు కూడా హీరో మీద విపరీతమైన కోపం వస్తుంది, ఏంటి వీడు ఏదోలాగా చేస్తున్నాడు, హీరోలాగా చేయటం లేదు అనిపించి ఆ సినిమాలో నుంచి బయటకు వచ్చేద్దామా దాన్ని, లేకపోతే అదే ఇంట్లో చేస్తే ఛానల్ తిప్పేద్దామా అనిపిస్తుంటుంది. అంటే అర్థం ఏంటంటే కష్టపడి సంపాదించాలి, కష్టపడితేనే ఇది అవుతుంది, ఇలాంటి నమ్మకాలు అంటే ఆ సినిమాలో లాస్ట్ కంక్లూజన్లో ఉంటుంది మనకి. అంటే వాడంతా చేసిన తర్వాత మనము ఇట్లా ఏదన్నా సాక్రిఫైస్ చేస్తేనే సంపాదించగలం, ఇక అందుకని మనం దేన్ని సాక్రిఫైస్ చేయాలా అని ఆలోచిస్తూ మన సమయాన్ని మొత్తం సాక్రిఫైస్ చేస్తాం, మన యొక్క బ్రెయిన్ కెపాసిటీని సాక్రిఫైస్ చేస్తాము. ఆ తర్వాత మొదట ఏ నమ్మకంతో ఉన్నామో మళ్ళీ అదే నమ్మకాలతోటి యథావిధిగా ఉండిపోతాం, లేకపోతే దానిలో ఉన్నది ఒకటే గుర్తు పెట్టుకుంటాం, ఆ ఎస్ అలా సాక్రిఫైస్ చేయకపోతే నాకు ధనం రాదు. ఈ ఒక్క నమ్మకం చాలన్నమాట. చెప్పండి మేడం. అలాగే చాలా మూవీస్ లో ఏమంటే కొన్ని అపనమ్మకాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, దేవుడు అనే ఒక నేమ్ పెట్టి చాలా అపనమ్మకాలు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ మంగళవార శుక్రవారాల గురించి కానీ, లేదు అంటే స్నేక్స్ మూవీస్ వస్తూ ఉంటాయి చాలా, పాముల సినిమాలు, దయ్యాల సినిమాలు, వీటిల్లో ఇన్పుట్ చేసాయి కానీ అవి ఎంత బాగా మన మైండ్ లో స్టోర్ అయిపోతాయంటే అంతలా స్టోర్ అయిపోతాయి. లక్ష్మీ కటాక్షము మూవీ చూసామంటే ఇంక ఇప్పుడు అది చాలా మందిలో ఏమవుతుందంటే పొద్దున్న, అప్పట్లో ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా పొద్దున్నే నిద్ర లేకపోతే లక్ష్మి రాలేమో, శుభ్రం అనేది నిజంగానే మనకి గుడ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. అవి అంటే నీట్ గా ఉండాలని చెప్పడం కోసము మూవీస్ లో ఏమంటే లక్ష్మి రాదు అని చెప్పేసి, లక్ష్మి అంటే మన వాళ్ళ ఉద్దేశంలో ప్రశాంతత అని అర్థం, మన ఉద్దేశంలో డబ్బు అని అర్థం. దీంతో చాలా మంది ఇళ్లలో గొడవలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ పడే వాళ్ళు ఉన్నారు. పొద్దున్నే మూవీలో ఏం చేస్తారు, చక్కగా కర్పూరం హారతి ఇవ్వాలి అని చెప్పేసి మొగుడిని హారతితో లేపాలనేది ఒక కాన్సెప్ట్. మా వారు అనేవాళ్ళు కూడా పొద్దున్నే నాకు హారతి ఇచ్చింది ఇద్దరు, నీ జీతం మొత్తం హారతికి అయిపోద్ది జాగ్రత్త అని చెప్పాను నేను ఫస్ట్ పెళ్ళని కొత్తలు. ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకొని డిస్టర్బ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మన మైండ్ లో ఇంకా అలాంటి భావాలు సినిమాల ప్రభావం ఏమన్నా ఉంటే అది ధనానికి సంబంధించి, జీవితానికి సంబంధించిన తర్వాత మాట్లాడుతుంది, మన క్రియేషన్లో దాని ప్రభావం ఏమన్నా ఉంటే
అది తొలగించుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ సార్. మొన్నటి హోంవర్క్ ఎంతో అందరూ చేశారా? ఇష్టమైంది వదిలేసి రమ్మంటే కాకరకాయలు బీరకాయలు వదిలేసి రావడం కాదు, డబ్బులు వదిలేసి రావాలి. చాలా ఇష్టమైంది కదా. ఊరుకోండి మేడం, దానికోసం ఏం చేస్తుంటే దాన్ని వదిలేసి. మరి ఇష్టమైన వదిలేయాలంటే కాశీ వెళ్ళినప్పుడు అదే వదిలేస్తాం. పళ్ళల్లో రేపు పండు దొరకని మీద చూసుకుని వదిలిపెట్టే. ఓకే ఓకే, అందరు చేస్తారనమాట. అయితే చాలా మంది ఏంటంటే ఇష్టమైన వదిలే ఏమంటే, ఒక ఆమె ఆంటీ అవుతుంది, నేను కూడా వదిలిపెట్టి వచ్చాను రా అన్నది. ఏం వదిలిపెట్టి వచ్చామంటే, నేను అప్పుడప్పుడు దొండకాయ తింటాను కదా, అందుకని దొండకాయ ఎప్పుడన్నా తినేది కదా అని వదిలిపెట్టేసాను. అప్పటి నుంచి దొండకాయ తింటలేదు అని చెప్పి. అంటే రేట్ పండు ఇట్లాంటివి అలాంటివి వదిలేసి వచ్చాయి. అవును అవును. యాక్చువల్లీ అక్కడ వదలాల్సింది ఏంటి అంటే, బాగా రోజు చేసే ఇష్టమైనది ఆలోచన విధానం. ఆలోచన విధానాన్ని వదిలిపెట్టి రావాలి. అంటే ఇది ఎంత తమాషాగా ఉంటుంది అంటే మేడం, తలుపులు బోర్డు చేసుకోమంటే తలకాయని బోర్డు చేసుకుని వచ్చారంట. వీళ్ళ ఎంట్రీకి వీళ్ళకి వాటర్ లో పడితే అసహ్యం, ఆ నీళ్ళు తాగరు. దేవుడికి మాత్రం ఈ ఎంట్రికల్ని ఇచ్చేస్తారు. ఎంత తమాషాగా ఉంటుంది అంటే అంత తమాషాగా ఉంటుంది మన యొక్క ఈ సిస్టమ్ అంతా. ఈరోజు అవి రాసుకోం ఎఫర్మేషన్స్ చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఐ లవ్ పేయింగ్ మై బిల్స్ అనేది ఎంత బాగా రిజల్ట్ ఇస్తుందంటే, మేము అందరం ప్రాక్టీస్ చేసాం. ఫస్ట్ లో ఒకసారి ఒక మేడం మాకు క్లాస్కి వచ్చినప్పుడు 2011 లో చెప్పారు ఈ విషయాన్ని. వాళ్ళ హస్బెండ్ లేరనమాట, తనకి పిల్లలు ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్న టైంలో తనకి అనిపించిందంట, ఫీజులన్నీ నేను చాలా బాగా కట్టేస్తాను, ఈజీగా కట్టేస్తాను అని చెప్పేసి. ఒకప్పుడు కరెంటు బిల్లు, సమ్మర్లో కరెంటు బిల్లు తీసుకుంటే గుండెలు వెళ్ళిపోయేట్టు ఉంటాయి. చాలా బాధేస్తూ ఉంటుంది ఆ కరెంటు బిల్లు లైన్ చూసినప్పుడు. కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే ఇది నేను చాలా ఈజీగా హ్యాపీగా కట్టేస్తాను ఈ బిల్స్ అన్ని అనుకున్నాక, ఎంత బాగా దాన్ని పే చేయగలుగుతున్నాము అంటే చాలా మంచి రిజల్ట్ అన్నమాట. అసలు మీరు దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు రోజు, ప్రతిరోజు ఆ బిల్స్ అన్నింటిని. ఎస్, నా దగ్గర ఉంది కాబట్టే కదా నేను ఖర్చు పెడుతున్నా. ఎవరైతే బిల్స్ ఎక్కువ ఎక్కువ బిల్స్ తెచ్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ సంపాదనలోకి వెళ్ళిపోతున్నారని అర్థం అన్నమాట. చెప్పండి సరే. I love paying my checks. First demo, I love paying my bills. I love making money. I always find new ways to make big money. I love paying my bills. Ante na bills anni nenu kattatanni ishtapadutunnanu.
ఐ లవ్ పేయింగ్ మై చెక్స్ అంటే మనం ఎవరికన్నా చెక్స్ ఇస్తాం కదా దానికి సరిపడ ముందే అమౌంట్ ఇంకా మోర్ దాన్ అమౌంట్ వేసి ఇస్తున్నాం ఐ లవ్ మేకింగ్ మనీ ఐ లవ్ మేకింగ్ మనీ అంటే మనీని క్రియేట్ చేయటం అంటే సృష్టించటం నాకు ఇష్టం అని నేను ఎప్పుడు ఎక్కువ మనీని సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటాను పీపుల్ లవ్ టు గివ్ మీ మనీ అందరూ మనీ నాకు ఇవ్వటాన్ని ఇవ్వటానికి ఇష్టపడతారు డైరీలో ఒకసారి మీ డైరీ చూడండి ఫ్రెండ్స్ డైరీలో ఏం రాస్తున్నారో చూడండి ఒకసారి అది రాస్తున్నారా ఐ ఆమ్ క్రియేటర్ ఐ హావ్ అబండెన్స్ ఐ ఆమ్ గెటింగ్ అది మీరు ఎంత అనుకుంటే అంత ఫర్ ఏ మంత్ అక్కడ మీ సైన్ ఉండాలి కంపల్సరీగా ఎందుకు సైన్ పెట్టాలంటే అది ఒక రాజముద్ర లాగా ఎస్ ఆ మనీకి మీరు పే చేయటానికి మస్ట్ అండ్ షుడ్ అక్కడ సంతకం పెట్టాలి అంటే మన సంతకం రాజముద్ర లాగా రాజమౌళి సినిమా అయిపోగానే వెనకాల దాన్ని మన ఒక స్టాంప్ అయినట్టు వస్తే చూసారా అది మనదేనన్నమాట గవర్నర్ రాజముద్ర వేసినట్టు ఐఎమ్ ప్రొడ్యూసింగ్ మిరాక్యులస్ రిజల్ట్ రాస్తున్నారా డైరీలో అది ఐ సే థ్యాంక్స్ టు మై టుడేస్ క్రియేషన్ ఇవి రాసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాన్ని ఫీల్ అవుతూ రాయాలి ఐఎమ్ క్రియేటర్ అన్నారు క్రియేటర్ ఫీలింగ్ ఎలాగుంటుంది మీరు క్రియేటర్ అయితే దీనికి ఒక 10 మినిట్స్ ఆర్ 5 to 5 minutes ఆర్ 10 మినిట్స్ టైం తీసుకుని రాయండి ఈరోజు ఏం రాస్తారంటే అక్కడ ఐ హావ్ ఫెయిత్ ఐ హ్యావ్ ఇలా రాసుకోండి బాగుంటుంది ఆ సెంటెన్స్ ఐ హ్యావ్ ఇన్ఫినిటివ్ ఫెయిత్ నాకు అచంచలమైన నమ్మకం ఉన్నది అది తెలుగులో అయితే అలా రాసుకోవాలి అనంతమైన నమ్మకం అంటే
ఇందాక ఏదో 1, 2, 3 చెప్పమన్నారు, ఒకసారి చెప్తున్నాను. ఐ లవ్ పేయింగ్ మై బిల్స్, ఇదేమో అఫర్మేషన్స్. ఐ లవ్ పేయింగ్ మై చెక్స్, నేను నా బిల్స్ అన్ని చెల్లించడానికి ఇష్టపడుతున్నాను. అంటే పాల బిల్లు ఇట్లా ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇస్తున్నానని మేడం గారు చెప్తారు తర్వాత దాంట్లో. ఐ లవ్ పేయింగ్ మై చెక్స్, ఐ లవ్ మేకింగ్ మనీ, మనీ తయారు చేయటాన్ని నేను ఇష్టపడుతున్నా, అంటే ఎప్పుడు తయారు చేస్తాను. ఐ ఆల్వేస్ ఫైండ్ న్యూ వేస్ టు మేక్ బిగ్ మనీ, ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతూ ఉంటాను నేను మనీ ఎక్కువగా సంపాదించటానికి. పీపుల్ లవ్ టు గివ్ మీ మనీ, ప్రతి ఒక్కరూ నాకు మనీ ఇవ్వటానికి ఇష్టపడతారు. మేడం ఈవినింగ్ చెప్తారా ఒకసారి? ఫ్రెండ్స్ ఒక స్లోగన్ ఉంటుంది, ఏంటంటే ధనవంతుడు రాజభవనాన్ని కౌగిలించుకొని జీవించలేడు, పేదవాడు రాజభవనాన్ని తలుచుకుంటూ జీవించలేడు అని చెప్పేసి. అంటే రెండూ కష్టమే అనమాట. ఇదే ఇదే అనుకుంటూ కూర్చుంటే ఆ ఈ భవనమే నాది 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 అనుకుంటున్నా వాడు సరిగ్గా జీవించలేడు, అయ్యో నాకు లేదే అని ఏడుస్తున్నా తను జీవించలేడు అనమాట. రెండు చేయకూడని పనులు అవి. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈరోజు చేసేది చెప్పే ముందు ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉంటారో వాళ్ళు అద్భుతమైన అంతర ప్రపంచం నుంచి సమృద్ధిని సృష్టించగలరు. మనము బాహ్యంలో వెతుకుతున్నాము ఏంటంటే ఈ ఉద్యోగం ద్వారా, ఈ వ్యాపారం ద్వారా, ఈ విధంగా ఆలోచించడం ద్వారా, ఇట్లా అని రకరకాలుగా, లేదంటే నాకు తల్లిదండ్రుల నుంచి ఆస్తి రూపంలో వస్తుంది, లేదా భార్య వస్తూ తీసుకొస్తుంది, ఇంకొకటి ఇంకొకటి ఇట్లా రకరకాలుగా ఏవైతే బాహ్యంలో వెతుకుతున్నామో ఈ బాహ్యంలో వెతకడం వల్ల ఏమి దొరకదు. మనకు సృష్టించబడేదంతా కూడా అంతర్ ప్రపంచం నుంచి సృష్టించబడుతుంది. ఇప్పుడు మనం రాసుకుంటున్న అఫర్మేషన్స్ అన్ని కూడా ఎందుకు రాస్తున్నాము అంటే మన ఇన్నర్ ని టచ్ చేస్తూ ఎక్కడైతే లోపల దాగి ఉన్న చైతన్యం ఉందో ఆ దాగి ఉన్న చైతన్యం నుంచి మనం మన అంతర ప్రపంచంలో దాన్ని స్టోర్ చేస్తున్నాం. నాకు నేను ఈ విధంగా నేను వినియోగించగలుగుతున్నాను, ధనాన్ని నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, ధనము అనే దానికన్నా సంపదను నేను ఈ విధంగా ఆకర్షిస్తున్నాను అని చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అఫర్మేషన్స్ చేయడం అనేది ఎవరు ఎవరో మనకు వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడు ఎదురు చూడకూడదు. లోపల ఉన్నవాడు కరెక్ట్ గా మనం అర్థం చేసుకోగలిగితే ఈ అంతరంలో ఉన్నవాడు డెఫినెట్ గా అన్ని చేసి పెడతామాట. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఇది, అంతరంలో ఉన్న దాన్ని తట్టి లేపడం అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. అలాగే మనకు బోధించిన ఎన్ని విషయాలు ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న నమ్మకాలు అనే ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏమంటే మన స్వేచ్ఛను హరించే పద్ధతులు. మన స్వేచ్ఛగా మన అంతర ప్రపంచం ద్వారా మన ఆలోచనలతో మనం క్రియేట్ చేయాల్సిన మనీని ఇంకొకరి ఆలోచనలతో క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. గ్రామదేవతలు అనివ్వండి, సినిమాలు అనివ్వండి, మీడియా అననివ్వండి, ఇంక ఏదైతే ఉందో అదంతా కూడా మన యొక్క స్వేచ్ఛని హరిస్తుంది అన్నమాట. మనకు ఒక వ్యూ ఉంటుంది, బట్ ఆ వ్యూ ప్రకారం ఎప్పుడు వెళ్ళం. ఎందుకోసం అంటే భయం కూడా, అలా వెళ్తే మనం వస్తామో రామో అని, తిరిగి ప్రయాణంలో ముందుకు వెళ్తామో లేదో ఎక్కడన్నా ఇరుక్కుపోతామేమో అనే భయంతో జీవిస్తాం అన్నమాట.
కానీ ఎవరిని నమ్ముతామంటే ఎదుటి వాడిని బాగా నమ్ముతాం. రీసెంట్ గా నేను ఒకరి దగ్గర చూశాను, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్నమాట అతను. అయితే తను అంత టాలెంట్ పెట్టుకొని కూడా ప్రతి విషయానికి ఇతరుల మీద డిపెండ్ అయిపోతూ ఉంటాడు. తన సొంత నిర్ణయాలు ఏమి తీసుకోలేరు అన్నమాట వాళ్ళు. ఆ టాలెంట్ అంతా ఏమైపోతుంది అంటే మనము ఎక్కడ పోగొట్టుకుంటున్నాం ఆ టాలెంట్. అతని వాళ్ళకన్నా చాలా చిన్న తక్కువ జ్ఞానం ఉన్న వారితో కంపారిజన్ చేసుకొని ఆ జ్ఞానమే కరెక్ట్ అనే దాంతో జీవిస్తూ ఉంటారు వాళ్ళు. మరి ఇదంతా పుస్తక పఠనమో మరి ఏంటో నాకు అర్థం కాదనమాట. అంటే మనం చూడండి, ప్రపంచానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామంటే వీటన్నిటినీ మైండ్ లో పెట్టుకొని మన యొక్క ఉనికిని పూర్తిగా కోల్పోతున్నాం. ప్రపంచంలో మనం జీవించాల్సిన ఉన్నది పోయి ఏం చేస్తాం అంటే నటించడం బిగిన్ చేస్తాం అన్నమాట. ఎవరైతే అంతర ప్రపంచంలో జీవిస్తారో వారే భౌతిక ప్రపంచంలో జీవించగలరని స్పిరిచువల్ సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీనికి ఏమంటారంటే వాళ్ళు కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి, మీరు కళ్ళు మూయవద్దు, కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడండి అని చెప్తారు. మనం ఏం చేస్తున్నామంటే అంతర ప్రపంచంలో కళ్ళు తెరిచి అంటే ఓ నేను ఎప్పుడు కళ్ళు తెరిచే ఉన్నాను కదా, నేను నిద్రపోయింది ఎప్పుడు అని. మీరు లోపల వైపుకి కళ్ళు తెరవండి అంటారు వాళ్ళు. బయట వైపు కాదు, లోపల వైపుకి అంటే అంతర ప్రపంచం వైపు చూడండి. అంతర ప్రపంచం మీకు అన్ని కూడా సమకూర్చి పెడుతుంది. మీ సర్వశక్తి సామర్థ్యాలన్నీ కూడా మీ అంతరము నుండే మీకు సృష్టించబడతాయి, బాహ్యం నుంచి కాదు. మీరు ఎప్పుడైతే మీ లోపల ఉన్న దైవాన్ని చూడగలుగుతారో అప్పుడు మాత్రమే మీరు బాహ్యంలో చక్కగా చూడగలుగుతారు. మీరు కళ్ళు బాహ్యమైన కళ్ళు తెరిచి ఉన్న గుడ్డి వాళ్ళు అని చెప్పడం జరిగింది అన్నమాట వాళ్ళు. అంటే మనకి తెలియకుండానే వీటన్నిటిలో ఇరుక్కొని ఇరుక్కొని మనం ఎంతో ఉన్న ఎంతో ఆయన మన చైతన్యాన్ని మనం పోగొట్టుకుంటున్నామాట. అలాగే మన యొక్క జీవితంలో సృష్టించబడుతున్న సంపద ఏదైతే ఉందో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడి లేదు అని చెప్తారు. మనం ఎంచక అవన్నీ రోజు చూస్తూ ఉంటాం కదా, అయ్యో ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది, రూపాయి విలువ పడిపోతుంది అనేసి ఎంత బాధపడిపోతూ ఉంటామో. కానీ ఆ మాస్టర్స్ ఏమంటారంటే మీ యొక్క సంపదని సృష్టించేది మీ మైండ్ సెట్, మీ యొక్క హృదయమే తప్ప ఆర్థిక పరిస్థితులు కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కాదు. మీ ఆలోచన దృక్పథం పైన మీరు సరి అయిన అవగాహన కలిగి ఉంటే కనుక ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా మీరు మార్చేయొచ్చు అని చెప్తున్నారు. ఆ జ్ఞానం మీ లోపలే దాగి ఉంది అని చెప్తున్నారు. మీరైతే నిర్ణయించుకుంటే, మీరు సరి అయిన నిర్ణయంలో కనుక మీరు వెళ్ళగలిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా మీరు మార్చేయొచ్చు. మీ లోపల ఉన్న దైవానికి అంత శక్తి ఉంది అని చెప్తున్నమాట. ఆ శక్తిని మనం నమ్మితే చాలు, మొత్తం మన జీవితమే కాదు ప్రపంచ చరిత్రను కూడా మార్చొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. మీకు అర్థమై ఉంటుంది మన అంతర్శక్తి ఎంత గొప్పదో. అలాగే మనం ఎప్పుడు కూడా తర్కాలు వాదిస్తూ ఉంటాం. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ఉదాహరణకి, ఇష్టపడితే డబ్బులు వస్తాయనో లేకపోతే ఈజీ వేస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మీరు అఫర్మేషన్స్ రాస్తున్నారు, నా జీవితంలోకి సంపద చాలా ఈజీగా ఫ్లో అవుతుంది అనగానే లోపల ఉన్న మైండ్ ఎలా వస్తుంది, ఈజీగా ఎలా వస్తుంది, సంపాదించుకుండానే వస్తుందా, కష్టపడకుండానే వస్తుందా. మాకు ఒక మాస్టర్ ఉన్నారు ఆర్కే అని, ఆయన అయితే అసలు ఎలా వస్తుంది అంటారు, చాలా వాదిస్తారు అన్నమాట. అసలు ఎట్లా ఇది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటారు. డబ్బులు నిజంగా జాబో ఏదో ఒకటి చేస్తూనే వస్తాయి అన్న. నువ్వు యూనివర్స్ ని అడుగు అని చెప్తామనుకోండి, యూనివర్స్ అడిగినా ఎలా వస్తుంది, అసలు యూనివర్స్ ఏమన్నా నీ ముందుకు వచ్చిస్తుందా అని. ఒక్కసారి ఏదో ఒక ప్రయోగం చేస్తాం, యూనివర్స్ ఎలా ఇస్తుంది మనీ అనే దానికి. ఏమని చేసామంటే,
నాకు ఇంట్లో ఫ్రిడ్జ్ పోయింది, పాడైపోయింది. పాడైపోయినాక నేను దానికి చెప్పలేదు, ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేసాను. ఆ మనం ప్రతిరోజు ఏ వస్తువైనా లోపల పెట్టకపోతే పాలు పాడైపోవడం, పెరుగు పాడైపోవడం అంతా చూస్తూ ఉంటాం కదా. కంపల్సరీ ఫ్రిడ్జ్ అలా అలవాటు అయిపోయింది. కూరగాయలు కూడా మనం తెచ్చుకొని వారం 10 రోజులు యూజ్ చేయడం ఇలా అంతా బాగా అలవాటు అయిపోయింది. అనుకున్నాను నాకు ఫ్రిడ్జ్ అనేది యూనివర్స్ క్రియేషన్ లో ఇదొక భాగము. నేను ఇది లేకపోయినా కూడా నేను ఎంతో హ్యాపీగా నేను ఉండగలుగుతాను, అలాంటి స్థితిని నేను పొందగలుగుతాను, యూనివర్స్ నాకు క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఒక థాట్ రిలీజ్ చేశాను అన్నమాట. వెంటనే ఏమైందంటే పాలు ఈవినింగ్ వరకు చెడిపోవడం లేదు, పెరుగు పులుపు అవడం లేదు, కూరగాయలు అయితే ఆ ట్రిప్ 15 రోజులు ఫ్రిడ్జ్ లో పెడితే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అంతే ఫ్రెష్ గా ఉన్నాయి. నేను 20-25 డేస్ వరకు ఫ్రిడ్జ్ ని మళ్ళీ తీయలేదు అనమాట. కానీ ఈలోపు తను ఒక ఫ్రెండ్ ఏమంటే చాలా కాలం క్రితం, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు. తను హఠాత్తుగా ఆ రోజు వచ్చింది, వచ్చి నేను ఈ వాటర్ చూసింది ఎంత ఆశ్చర్యపోయింది అనమాట, ఏంటి ఇలా కూడా ఉంటుందా అనేసి మామూలుగా మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాము. తర్వాత ఏమైందంటే ఆ వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన అమ్మాయి బట్ నాకు ఇంటికి ఫ్రిడ్జ్ వచ్చింది. తనకి అంటే అసలు ఆలోచనే ఉండదు కదా, నేను యూనివర్స్ నాకు ఇస్తుంది ఫ్రిడ్జ్ అనేది ఒక థాట్ రిలీజ్ చేశాను అంతే. అది ఏ రూపంలో వస్తుంది ఎలా వస్తుంది అనేది నేను ఎక్కడ ఆలోచించలేదు, దానికి డబ్బులు ఎలా వస్తాయి అనేది కూడా నేను ఆలోచించలేదు. బట్ నాకు ఇప్పుడు అంతకు ముందు వాడిన ఫ్రిడ్జ్ కన్నా పెద్ద ఫ్రిడ్జ్ చాలా బాగున్న ఫ్రిడ్జ్, అంటే కలర్ కానీ అన్ని మంచి ఇదిగా ఉన్నాయని వచ్చి అప్పుడు నమ్మారు అన్నమాట ఆర్కే, అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు అనొచ్చు వాళ్ళు వచ్చిస్తేనే కదా జరిగింది అనేది కూడా ఒక థాట్, ఒక విషయం చెప్పారు. అప్పుడు మాస్టర్స్ ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు యూనివర్స్ లోకి ఎనర్జీని రిలీజ్ చేసినాక ఆ ఎనర్జీని క్యాచ్ చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు, యూనివర్స్ లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి అది అంది, దాని ద్వారా మీ పనులు జరుగుతూ ఉంటాయి, మీరు రిలీజ్ చేయడమే మీ యొక్క బాధ్యత, అది ఎలా వస్తుంది అనే బాధ్యతని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు అనమాట. అది ఏ రూపంలో అయినా మనకి రావచ్చు, అది మన తల్లిదండ్రుల రూపంలో రావచ్చు, మనకే ఒక గొప్ప ఆలోచన రావచ్చు అది క్రియేట్ చేయడానికి. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, బాహ్యమైన నమ్మకాలను వదిలేస్తే అంతర ప్రపంచం ఓపెన్ అవుతుంది. అంతర ప్రపంచం ఓపెన్ అయినప్పుడు దానికి తెలుసు మీకు ఎప్పుడు ఏది ఏ విధంగా ఇవ్వాలో, దాన్ని అడగడమే మనం చేయాల్సిన బాధ్యత. ఈరోజు మనం నిన్న మ్యాజిక్ ఇది చేశారు కదా, మ్యాజిక్ బాంధవ్యాలను చేశారు కదా, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అద్భుతమైన ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం, సంపదల్లో కల్లా అత్యుత్తమమైన సంపద ఏంటంటే ఆరోగ్యం. ఎవరైతే ఆరోగ్యంతో ఉంటారో వాళ్ళు గొప్ప కోటీశ్వరులు అని అంటారు. గుండె బాగా పనిచేస్తుంది అనుకోండి, అబ్బా ఎంత కోటీశ్వరులో వాళ్ళు, గుండె బాగా పనిచేసేవాళ్ళు, కిడ్నీలు బాగా పనిచేసేవాళ్ళు, ఇంతకు మించిన ఆస్తులు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవు అనమాట. ఎందుకంటే కోట్లు సంపాదించిన ఒరిజినల్ గుండెని, ఒరిజినల్ కిడ్నీని తెచ్చుకోలేము. అవి సక్రమంగా పనిచేస్తున్నాయి అంటే వీళ్ళకన్నా కోటీశ్వరులు ఇంకొకళ్ళు లేదు. ఇక్కడ ఒకటి రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, నా ఆరోగ్యమే గొప్ప బహుమానము. ఫ్యాన్ సౌండ్ తీసేయాలా, ఫ్యాన్ ఆఫ్, ఫ్యాన్ లేకపోతే ఆపు. మేడం వాళ్ళ ఫ్యానా మన ఫ్యానా? నా ఫ్యానే తీసేయమని చెప్పారు, వాళ్ళకి ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఫ్యాన్ సౌండ్ ఏం రావట్లేదే, ఎవరికో వచ్చింది అందుకే అడుగుతున్నా, వాళ్ళ ఫ్యానా మన ఫ్యానా? సెన్స్ సెన్స్ బాగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరో మొత్తానికి.
పేపర్ మీద రాసుకోండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద అక్షరాలతో. ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బతికిస్తుంది. ఒకవేళ మీరు కారు డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే మీకు ఎదురుగా కనపడేలాగా, లేదంటే మీరు ప్రొద్దున్నే లేసేటప్పుడు మీకు ఎదురుగా కనిపించేలాగా వాష్ మెషిన్స్ దగ్గర, ఎక్కడంటే అక్కడ మీరు రెగ్యులర్ గా చూడగలిగే దగ్గర ఎక్కడైతేను, రోజుకి కనీసం 4-5 సార్లైనా సరే ఇది ఉచ్చరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బతికిస్తున్నది. అలాగే ఇంత గొప్పటి ఆరోగ్యాన్ని నేను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. అలాగే సాంప్రదాయ వైద్యాలన్నిటికీ కృతజ్ఞతలు. ఈ శరీరంలో ఉన్న జీవరక్ష వ్యవస్థకు అంతటికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ పదాలను పలికేటప్పుడు కూడా ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బతికిస్తున్నది అనేది చాలా నెమ్మదిగా రిలాక్స్ గా పలకాలి ఫ్రెండ్స్. అలాగే నా వినికిడి శక్తికి కృతజ్ఞతలు. మేడం మీరు మీరు ఫాస్ట్ గా చెబుతున్నారంట, కొంచెం స్లోగాన్ అంటే చెప్పండి. హలో, విన్నాను విన్నాను. అదే ఎలా స్లోగా చెప్పనా, ఒక్కొక్క అక్షరం చదవనా అనుకుంటున్నా. ఒక్కొక్క పదం చెప్పండి మేడం, వాళ్ళు రాసుకోవాలి కదా. ఓకే. ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బతికిస్తున్నది. ఇదొక్కటి రాసుకుంటే చాలు, మిగిలినవన్నీ వినడానికోసమే, అవన్నీ రాయక్కర్లేదు. కృతజ్ఞతలు తెలియజేయడం లోపల ఉన్న వాటికి, వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయమని చెప్తున్నాను నేను. ఈ విశ్వాన్ని నా ముందు ఆవిష్కరింపచేసిన ఈ కంటి చూపుకి కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన ప్రపంచం ఉందని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే కంటి చూపు ద్వారానే తెలుసు. మనలో ఉన్న సంపదలు ఇవన్నీ, ఈ సంపదలకి కృతజ్ఞతలు మనం తెలియజేస్తే బాహ్యమైన సంపద మన దగ్గరికి వస్తుంది. అలాగే అద్భుతమైన సంగీతం వినాలన్నా, ఎదుటివారు మనతో మాట్లాడిన వాళ్ళు రిలీజ్ చేసిన ఏ ఒక్కటి మనకి తెలియాలన్నా కూడా ఈ చెవులు అద్భుతంగా పనిచేయాలి. ఈ వినికిడి శక్తికి కృతజ్ఞతలు అనుకోండి. అలాగే అద్భుతమైన మిరాక్యులస్ థాట్స్ ని ఇవ్వగలుగుతున్న ఈ మెదడుకి, శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి కూడా మెదడు ఉపయోగం ఉంటుంది. ఈ మెదడుకి కృతజ్ఞతలు తెలియజేయండి. సంపూర్ణ ఆరోగ్యం కోసం కోటాను కోట్ల జీవకణాలు మన దేహంలో నిరంతరం వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ జీవకణాలన్నిటికీ కృతజ్ఞత తెలియజేయాలి. మీరు ప్రతిరోజు ఇది చేయాలన్నమాట, కనీసం ఒక 5 మినిట్స్ అన్న. ఈ గుండె ఊపిరితిత్తులు ప్రతి అవయవాన్ని తీసుకుని ఈ కృతజ్ఞత ఎలా ఉంటుందంటే, జాన్ హెన్రీ జోవెట్ అనే ఆయన ఏం చెప్తాడు అంటే, కృతజ్ఞత ఒక టీకా మందు లాంటిది, క్రిమినాశిని లాంటిది. ఈ కృతజ్ఞత కనుక, అలాగే విషయానికి విరుగుడు కూడా ఇదే. మీరు ఆ కృతజ్ఞత కలిగి ఉంటే, మీలో ఉన్న ప్రతి అవయవాన్ని కృతజ్ఞతాభావంతో కలిగి ఉంటే కనుక ఇవన్నీ మీకు మందుల్లాగా పనిచేస్తాయి అని చెప్తున్నాను.
ఈ అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నట్టు మనం నిరంతరము వాటికి కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం అనుకోండి, మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాము, నా మోకాలు అరిగిపోయింది, ఆ లేదంటే నా నడుములు నొప్పులుగా ఉన్నాయి, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది అని జపం చేస్తున్నాం. ఇప్పుడు అవే మనతో ఉన్నాయి. అలా కాకుండా ఈ మూడు రకాలే కాకుండా మనకున్న ఇవే కాకుండా అంతకు మించి వేరే ఉన్నాయి. ఎంత చక్కగా కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, హార్ట్ బాగా పనిచేస్తుంది, లివర్ బాగా పనిచేస్తుంది, కంటి చూపు బాగా కనపడుతుంది, వినికిడి శక్తి బాగుంది. వీటికి ప్రతిరోజు జపంలాగా మనం కృతజ్ఞత తెలియజేశామనుకోండి, మిగిలిన అవయవాలలో ఉన్న జీవకణాలు కూడా ఉత్తేజితం పొంది అవి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం బిగిన్ చేస్తాయి. నా మోకాలు నాకు బాగా సహకరిస్తున్నాయి, నేను చక్కగా నడవగలుగుతున్నాను, చక్కగా మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, తినగలుగుతున్నాను, తిన్న ఆరాధించగలుగుతున్నాను. వీటన్నిటికీ కృతజ్ఞతలని మీరు చెప్పుకుంటూ వెళ్ళండి. ఒక రోజుకి మీరు సంపూర్ణ ఆరోగ్యంలోకి వెళ్తారు. నేను చెప్పాను ఒకసారి, నా మోకాలు పూర్తిగా డిస్టర్బెన్స్ లోకి తీసుకువెళ్తే మీరు హెల్త్ ఫోరంలో ఉన్నట్లయితే ఇది మీకు చెప్పినట్టు ఉన్నాను. నేను ఎంత కర్మ సిద్ధాంతము అన్ని మాట్లాడినా కానీ పని చేయని మోకాలు, రెండు నెలలు నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ మోకాలు నొప్పితో. ఒక థాట్ లాగా, ఒక ఫ్లాష్ లాగా నాకు వచ్చింది ఆ కాలుకి కృతజ్ఞత తెలియజేయమని, ఆ కణాలతో మాట్లాడమని. ఆ కణాలతో నేను ఎప్పుడైతే మాట్లాడానో వితిన్ 5 మినిట్స్ లో నేను ఆ నొప్పి నుండి బయటకు వచ్చాను. ఇప్పటికే బయటకు వచ్చి కూడా 2 ఇయర్స్ అయ్యింది. ఇప్పటి వరకు మా కాలు చక్కగా పనిచేస్తుంది. అంటే ప్రతి ఒక్క మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణానికి కూడా చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యము మనము ఒకటే, వేరే చైతన్యం ఏది పనిచేయటం లేదు అక్కడ. ఈ చైతన్యంతో మనం మాట్లాడగలిగితే అన్ని పనులు క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం రాత్రికి చేయాల్సిన ఇది ఆరోగ్యానికి సంబంధించింది. ఈ ఆరోగ్యానికి సంబంధించిన 10 అదృష్టాలను ఒక జాబితా లాగా తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో, మనం నా గుండె బాగా పనిచేస్తుంది, నా ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, ఇలాంటి విషయాలు 10 రాయాలన్నమాట. ఆ 10లో నుంచి ప్రతిరోజు 3 సార్లు ఆ 10కి, అంటే ఈ రోజు నైట్ మీరు పడుకునే ముందు ఈ 10 అంశాలకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎట్లా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఈ నేను సంపూర్ణంగా వీటిని కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి. ఆరోగ్యమే అనే బహుమానమే నన్ను బతికించి ఉన్నది అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆరోగ్యం అనే బహుమానమే నన్ను బతికించి ఉన్నది అనేది మీ ఎదురుగా ఒక చోట రాసిపెట్టి ఉంచుకోవాలి. ప్రతిరోజు దీన్ని మీరు పలికినప్పుడు 4 సార్లన్నా పలకాల్సి ఉంటుంది. ఈ 10 జాబితా ఏదైతే రాస్తామో, మీకున్న దీనికి సంబంధించినవి ఏవైతే 10 లిస్టు రాసామో, ఆ లిస్టు రాసి ఒకసారి చదువుకొని దానికి 3 సార్లు థ్యాంక్ యూ చెప్పి పడిపోవాలి. ఇదేంటి అంటే ఆరోగ్యం అనే బహుమానమే నన్ను బతికిస్తున్నది అనేది మీరు రెగ్యులర్గా చూసే ప్లేస్లో, ఆ ప్లేస్లో పెట్టుకొని దాన్ని 4 టైమ్స్ ఆరోగ్యం అనే బహుమానమే నన్ను బతికించి ఉంది అనేసి అనుకోవాలన్నమాట. ఇది నాలో ఉన్న దైవం, ఏదైతే నాలో ఉన్న దైవం ఏదైతే ఉందో నాకు ఇచ్చిన బహుమానం అని భావించాలి. ఈ ఆరోగ్యం అనే సంపద, ఈ సంపదని నాకు ఇచ్చింది నాలో ఉన్న దైవము, ఆ దైవానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అనుకోవాలి. అలాగే మళ్ళీ మ్యాజిక్ సిలను పట్టుకొని ఈరోజు జరిగిన అత్యుత్తమమైన విషయం ఏదైతే ఉందో ఆ విషయానికి థ్యాంక్ యూ చెప్పాలి. అంటే మీరు ఫస్ట్ రోజు నుంచి ఇందాక సార్ చెప్పిన ఎలా అయితే ఉన్నాయో, ప్రతిరోజు మొదటి రోజు ఏదైతే 10 పాయింట్స్ చెప్పానో ఆ 10 పాయింట్స్ మ్యాజిక్ సిలా, నిన్న చెప్పిన విషయము ఈరోజు 4వ రోజు చేస్తున్నట్టున్నాం కదా,
ఈ రోజు విషయము ఆరోగ్యం అనే విషయము ఈ మొత్తాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ రోజు విషయాన్ని చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా. ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ లో మనం ఈరోజు చేయాల్సింది ఏంటి అంటే, మార్నింగ్ నుండి ఇప్పటి వరకు జరిగిన మీ జీవితంలో జరిగిన ఆరోగ్యానికి సంబంధించిన 10 విషయాలు, అంటే మీ ఈరోజు కంటి చూపు బాగా పనిచేస్తుందా, గుండె బాగా కొట్టుకుంటుందా, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఒక 10 పాయింట్స్, అమ్మ నేను ఈరోజు దీంతో హ్యాపీగా ఉన్నాను అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 రాసుకొని ఆ 10కి థ్యాంక్ యూ చెప్పాలి, 3 సార్లు చెప్పాలి. అలాగే ఆరోగ్యం అనే బహుమానమే నన్ను బతికించి ఉంచింది అన్నది ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ ఎక్కడన్నా పేస్ట్ మీకు కనిపించే విధంగా పేస్ట్ చేసి కనీసం 4 సార్లు అన్న ఇవి ఇది మననం లాగా చేయాలన్నమాట. ఇది అలాగే రాత్రి పడుకునే ముందు మ్యాజిక్ సెలన్ చేతిలో పట్టుకొని బెడ్ పక్కనే పెట్టుకొని ఉన్నారా మ్యాజిక్ సెలన్, దాన్ని ఈ రోజు మొత్తంలో జరిగిన మంచి విషయాలని లో వాటికి దానికి చెప్తూ కృతజ్ఞత తెలియజేయాలి. ఓకే ఫ్రెండ్స్, మరి విజువలైజేషన్ లోకి వెళ్దామా? సరే ఇంకేమైనా చెప్తారా? ఒక అంశము, ఈ వీళ్ళు ఏదన్నా అలా ఎదురుగా కనపడేదా అంశం అంటే రాసి పెట్టాలి అనుకున్నప్పుడు కలర్ షీట్స్ యూజ్ చేయమనండి, బాగుంటుంది. చిన్నగానైనా కలర్ షీట్స్ యూజ్ చేస్తే అవి ఆ కలర్ మన అట్రాక్ట్ చేస్తుంది మన కన్ను, తక్కువ దాన్ని చూస్తాము, అలాగ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది అన్నమాట. ఓకే మేడం, విజువలైజేషన్ తీసుకువెళ్దాం. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి ఫ్రెండ్స్. కళ్ళు మూసేసుకోండి. మీరు ఎంత రిలాక్స్ గా కూర్చోగలిగితే అంత రిలాక్స్ గా కూర్చోండి. బాడీలో ఏ పార్ట్ కూడా ప్రెజర్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. గమనించండి, మన మైండ్ లోకి వెళ్ళి నేను నా మైండ్ లోకి వెళ్ళాలి అనుకో, మీడియా ప్రభావం నా నమ్మక వ్యవస్థలో మీడియా ప్రభావం కానీ సినిమా హీరోల యొక్క ప్రభావం కానీ నా జీవితంలో ఎంతవరకు దాని పాత్ర ఉంది అని వెతకండి. ఉంది అన్నట్టు మీకు కనిపిస్తే కనుక వెంటనే దాన్ని రిలీజ్ చేసేది. ఎంత బాగా తెలుసుకుంటాము అంటే, ఎప్పుడన్నా ఒకటి చెప్తున్నప్పుడు వెంటనే మనకి స్పందన వస్తుంది, ఇందులో నేను లేను అని చెప్పేసి. క్లాస్ లో ఒక విషయం మాట్లాడుతున్నాం అనుకోండి, ఇది ఇందులో నేను లేను కదా అనేసి వెంటనే రిజెక్షన్ వస్తుంది అనమాట. అది వస్తుంది అంటే డెఫినెట్ గా మనలో ఆ ప్రభావం ఉందని అర్థం. మాస్టర్స్ ఎప్పుడు ఏం చెప్తారు అంటే, ఆధ్యాత్మిక విశ్లేషకులు, నీ దగ్గర లేని దాని గురించి నువ్వు పట్టించుకొని పట్టించుకో అంటారు. అంటే అసలు మనకి సంబంధమే లేనట్టు ఉంటామంట. ఏదన్నా ఒక విషయము అది మన దగ్గర లేకపోతే దాన్ని అసలు మనము మన లోపలికి కూడా స్వీకరించమంట. కానీ ఎప్పుడైతే రిజెక్షన్ రూపంలో ఇది నేను కాదు అని చెప్తామో, అది లోపల లోపల అంతరాల్లో ఎక్కడో ఉందని అర్థమట. అదంతా రిలీజ్ చేసేయండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు చాలా బాగా వీటి ప్రభావం ఉంటుంది మన పైన. ఒకవేళ భౌతిక ఎరుక వచ్చినాక, అంటే ప్రపంచంగా
మనం ఎదిగినాక వీటి గురించి మనం పట్టించుకోవడం మానేసి ఉండొచ్చు. బట్ మన లోపల మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రభావాలు, సినిమా ప్రభావాలు, సినిమా హీరోల యొక్క ప్రభావాలు చాలా బాగా పడుంటాయన్నమాట. అవన్నీ కూడా వెతికి వెతికి వాటికి థ్యాంక్ యూ చెప్పి పంపించేసేది. మీరందరూ కూడా నాకు ద్వంద్వత్వపు గేమ్ ఆడడానికి సహకరించారు. థ్యాంక్ యూ. పూర్తిగా అన్ని వదిలేశానన్న ఫీలింగ్ మీకు వచ్చినాక ఆ ఎంటీ స్టేట్ ని గమనించండి. నేను అద్భుతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను. నా జీవితంలో ఈ ఆరోగ్యం ఎంతో అమూల్యమైనది. నా శారీరక బలానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. హనుమంతునికి ఉన్నంత బలం నా శరీరంలో నిక్షిప్తమై ఉన్నందుకు కృతజ్ఞతలు. అందమైన స్కిన్ టెక్చర్ ని కలిగి ఉన్నందుకు, స్కిన్ టోన్ ని కలిగి ఉన్నందుకు, బాడీ స్ట్రక్చర్ స్కిన్ టోన్ ని నేను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. అంటే అందమైన ఆకృతి, మంచి రంగు కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. నా కంటి చూపు అద్భుతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈ విశ్వంలో ఉన్న దివ్యమైన కాంతులన్నిటి, ఆ దివ్యమైన వెలుగుని నా కంటి చూపు కంటి ద్వారా నేను చూడగలుగుతున్నందుకు ఈ కంటి, ఈ దృష్టికి కృతజ్ఞతలు. అద్భుతమైన వినికిడి శక్తిని నేను పొంది ఉన్నందుకు ఈ చెవులకు, ఈ వినికిడి శక్తికి కృతజ్ఞతలు. అది అంటున్నప్పుడు ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్.
అంతా మీరు టచ్ చేసుకొని కూడా ఫీల్ అవ్వచ్చు. ఆ భాగాలను టచ్ చేసి థ్యాంక్ యూ చెప్పొచ్చు. ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలను నా ముందుకు తీసుకురాగలుగుతున్నా అద్భుతమైన ఈ మెదడుకి కృతజ్ఞతలు. అందమైన నా జుట్టుకి కృతజ్ఞతలు. మధురమైన వాయిస్ ఇస్తున్నందుకు నా గొంతుకు కృతజ్ఞతలు. అందరినో మెస్మరైజ్ చేయగలుగుతున్న నా యొక్క వాయిస్ కి కృతజ్ఞతలు. నాలో ఉండి సక్రమంగా పనిచేస్తున్న నా గ్రంథులన్నిటికీ కృతజ్ఞతలు. సరి అయిన సమయానికి సరి అయిన రసాయనాలను క్రియేట్ చేస్తున్న ఈ రసాయనిక వ్యవస్థకు కృతజ్ఞతలు. నా గుండెకు కృతజ్ఞతలు. నిరంతరం సక్రమంగా పనిచేస్తూ లయబద్ధంగా మూవ్ అవుతున్న నా గుండె యొక్క రిధంకి కృతజ్ఞతలు. రక్త ప్రసరణ వ్యవస్థకు కృతజ్ఞతలు. యూనివర్స్ యొక్క శక్తిని వాయు రూపంలో పొందుతున్న ఈ లంగ్స్ కృతజ్ఞతలు. ఆహారాన్ని చక్కగా అరిగిస్తున్న నా స్టమక్ కృతజ్ఞతలు. కిడ్నీలకు కృతజ్ఞతలు. రక్తము శుద్ధీకరణ వ్యవస్థలో కానీ తిన్న ఆహారాన్ని విసర్జించే క్రియలో కానీ విసర్జన క్రియలోను శుద్ధీకరణ క్రియలోను నాకు ఉపయోగపడుతున్న ఈ కిడ్నీస్ కి కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా పనిచేస్తున్న నా శరీర అవయవాలకు కృతజ్ఞతలు. నేను క్రియేటర్ని అని తెలియచెప్పడానికి నాకు సహకరించిన నా సంతానోత్పత్తి కేంద్రాలకు కృతజ్ఞతలు. విసర్జన క్రియకు ఉపయోగించబడుతున్న మలద్వారాలకు కృతజ్ఞతలు. చెత్తని లోపలే ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు బయటికి పంపించడానికి సహకరిస్తున్నాను ఈ ద్వారాలకు కృతజ్ఞతలు. యూరినరీ బ్లాడర్ కి కృతజ్ఞతలు. యూరిక్ యాసిడ్ ని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్నాం బ్లాడర్ కి కృతజ్ఞతలు. నాకు కావలసిన చోటికి నన్ను తీసుకెళ్తున్న ఈ కాళ్ళకి కృతజ్ఞతలు. చక్కగా పనిచేస్తూ నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నన్ను తీసుకొని వెళ్తున్నా ఈ పాదాలకి కృతజ్ఞతలు. నాకు చక్కగా పనిచేస్తున్న ఈ మోకాళ్ళకి కృతజ్ఞతలు. ఈ స్కెలిటల్ బాడీకి కృతజ్ఞతలు. నా యొక్క అవయవాలన్నిటినీ కూడా లాకర్ లో పెట్టి భద్రపరిచినంత విధంగా రక్షణ వలయాన్ని కలిగించిన ఈ స్కెలిటల్ బాడీకి కృతజ్ఞతలు. స్కెలిటల్ బాడీని
కనిపించకుండా అందంగా తయారు చేయబడిన ఈ చర్మానికి కృతజ్ఞతలు. నాకు కావలసిన వాటిని అన్నిటినీ తయారు చేసుకొని తయారు చేసుకోవడానికి సహకరిస్తున్న ఈ చేతులకు కృతజ్ఞతలు. జంతువులాగా పాకకుండా నన్ను స్ట్రైట్ గా నిలబెట్టి ఉంచిన నా వెన్నుముకకి కృతజ్ఞతలు. ప్రతి అవయవంతోనూ కనెక్ట్ చేసుకొని ఈ చేతులని కాళ్ళను సక్రమంగా పనిచేయిస్తున్న ఈ వెన్నెముకకి కృతజ్ఞతలు. వీటన్నిటినీ మానిటరింగ్ చేసుకుంటున్న నా మనోశక్తికి కృతజ్ఞతలు. అవన్నీ కూడా వాటి వాటి పనితీరుని ఎప్పటికప్పుడు సక్రమంగా వినియోగిస్తున్నాయి. నాలో ఉన్న దైవశక్తిని గుర్తించగలుగుతున్న నా మనస్సుకి కృతజ్ఞతలు. దాన్ని విశ్లేషిస్తున్న నా బుద్ధికి కృతజ్ఞతలు. స్వీకరించిన జ్ఞానాన్ని మరింత అభివృద్ధి పరుస్తున్న నా బుద్ధికి కృతజ్ఞతలు. ఈ దేహాన్ని పంచీకరణ చేసిన పంచభూతాలకి కృతజ్ఞతలు. వాటి యొక్క స్థితులకు కృతజ్ఞతలు. వాటి తత్వాలకు కృతజ్ఞతలు. ఈ పంచభూతాల యొక్క తన్మాత్రలకు కృతజ్ఞతలు. నాలో ఉన్న చిత్తానికి కృతజ్ఞతలు. అహంకారానికి కృతజ్ఞతలు. ఇరవై నాలుగు తత్వాలతో కూడుకున్న ఈ దేహానికి కృతజ్ఞతలు. ఈ దేహములో జీవిస్తున్న ఆ దేహికి కృతజ్ఞతలు. పీలవండి ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం శరీరాన్ని అంతటిని సింహావలోకనం చేసుకుని దాన్ని పీలవండి. థ్యాంక్ యూ చెప్పండి, మళ్ళీ మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేను జీవించి జీవితానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించిన నా ఆరోగ్య వ్యవస్థకు కృతజ్ఞతలు. ఈ శరీరం దృఢంగా ఉండడానికి సహకరించిన ఆహారానికి కృతజ్ఞతలు. దీన్ని అందిస్తున్న ప్రకృతికి కృతజ్ఞతలు. ఎన్ని రూపాల్లో ఆహారం మీరు ప్రతిరోజు తీసుకుంటున్నారో ఆ ఆహారానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. Thank you.
ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మీకు ఎలాంటి ఆరోగ్యం కావాలో ఆ ఆరోగ్యం మీకున్న విధంగా ఆకర్షించండి ఫ్రెండ్స్ ఆరోగ్యాన్ని ఆకర్షించండి సపోజ్ ఇప్పుడు మోకాలు ప్రాబ్లం ఉందనుకోండి అదంతా కూడా సంపూర్ణంగా మంచిగా తయారైనట్లు దాని లోపలికి కార్డ్లెస్ తయారైనట్టు బోన్ స్ట్రెంగ్తనింగ్ అయినట్లుగా చాలా రిలాక్స్గా కాలున్నట్లుగా మీరు ఊహించి అది అలా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయండి I am more love, more peaceful of joy and peace in my life. I am more loving person. Peaceful joys place for all life. నేను ఈ క్షణమే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఉన్నాను. ఐ ఆమ్ హెల్తీ రైట్ నౌ. I am feel health and wealth in my life. My great mission is health and wealth in my life, full of health and wealth in my life. నా ఆత్మ పూర్తిగా డోర్స్ అన్నిటినీ ఓపెన్ చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ సంపదతో నేను నిండి ఉండేలాగా అవకాశం ఉన్న డోర్స్ అన్నిటినీ నా ఆత్మ నా కోసం తెరిచి ఉంచుతుంది. విజువలైజ్ చేయండి ఫ్రెండ్స్, ఆ డోర్స్ అన్ని ఓపెన్ అవుతున్నట్టుగా. అక్కడి నుండి ఆ ఓపెన్ అయిన డోర్స్ నుంచి గోల్డెన్ ఎనర్జీ మీ దేహంలోకి ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి.
హై అండ్ ఫ్లో మీ లోపలికి వస్తున్నట్టు చూడండి ఫ్రెండ్స్. కృతజ్ఞత తెలియజేయండి ఆ ఫ్లోకి, దాని ద్వారా మీ దేహం అంతా కూడా వజ్రకాయంగా మారిపోతున్నట్లు చూడండి. ప్రతి కణము గోల్డెన్ లైట్ గా మారిపోతున్నట్లు చూడండి ఫ్రెండ్స్. మోర్ హెల్దీగా మారుతున్నట్లు చూడండి. ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా అధిక ఆరోగ్యంలోకి, సంపూర్ణమైన ఆరోగ్యంలోకి ఇంకా అధికంగా వెళ్తున్నట్లు గమనించండి. దీన్ని మీరు ఎంత విజువలైజేషన్ చేస్తే అంతగా మీరు దాన్ని పొందగలుగుతారు. ఆ ఎనర్జీ మీలోకి అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నట్లు చూడండి. ఆ ఫ్లోని మీ డోర్స్ అన్ని, మీ దేహంలో ఉన్న అన్ని డోర్స్ ని ఓపెన్ చేసి ఆహ్వానించండి. ఐ ఆమ్ వెరీ లక్కీ, ఇంతటి సంపూర్ణమైన సంపదను నేను కలిగి ఉన్నందుకు ఐ ఆమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ. నా దేహం యొక్క సంపూర్ణ ఆరోగ్యంతో, ఈ సంపదతో నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా ఆనందంతో నిండి ఉన్నది. నా ప్రపంచం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నింది. థ్యాంక్ యూ. My wonderful friend.
మరొక్కసారి అన్నిటికీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకొని బయటకు వచ్చేద్దాం. మీ ఎరుక స్థితికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంతసేపు మిమ్మల్ని ధ్యానంలో కూర్చోగలిగినందుకు, కూర్చోబెట్టగలిగినందుకు అన్ని పరిస్థితులకి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇవాళ దొరికిన నాలెడ్జ్ కి కృతజ్ఞతలు తెలియజేయండి. దాన్ని స్టోర్ చేసుకోగలిగినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. శ్రీధర్ సార్ సారి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. థ్యాంక్ యూ సార్. Thank you, ma'am. Thank you, sir. Thank you. Thank you. Thank you. Thank you. Thank you, ma'am. Thank you very much, ma'am. Thank you very much. So much, ma'am. Thank you. Thank you, ma'am. Thank you, sir. Thank you, sir. Tare mana cheptara. Lantern kodam palo. Thank you, ma'am. Thank you. Wonderful day. శ్రీధర్ సారు కట్ అయ్యారు మేడం. కట్ అయ్యారా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం. ఇంత చక్కటి మాకు ఇవన్నీ అందించినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరిప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఎవరు ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. ప్రసాద్ గారు మాట్లాడండి. మేడం, ఈ డైరీ విషయం ఒకటి నాకు కొద్ది కన్ఫ్యూజ్ గా ఉంది. అంటే ఐ ఆమ్ క్రియేటర్ అయ్యని చెప్పినట్టు మొత్తం రోజు ఆ డైరీలో రాయాలా? ఒకసారి చదవండి సార్. రోజు డైరీలో రాయక్కర్లేదు, ఈ రోజు మాత్రం రాసుకోండి. అది ప్రతిరోజు ఒకసారి రాయమన్నట్టున్నారు కదా సారు? అదే, అది కొద్ది కన్ఫ్యూజ్ గా ఉంది. ప్లస్ ప్రతిరోజు ఏం చేస్తారంటే మొదటివి ఒకసారి రాయండి. ఫస్ట్ డే చెప్పినవి ఆ రోజు ఎన్నిసార్లు రాయమని చెప్పారు? ఒక 5 టైమ్స్ ఏమో రాయమన్నారు కదా. అది ఒక్కసారి రాస్తే చాలు. అవి కాకుండా డైరీలో ఐఆమ్ క్రియేటర్ అవే సార్ ఒకసారి రాయండి. ప్రతిరోజు రాయాలి, అదే ఒకటి. రాసి సంతకం పెట్టమని చెప్పారు కదా సారు. అదే ఇందాక ప్రతి నెల ఎంత సంపాదిస్తున్నాను అనేది కూడా రాయాలని చెప్పాలి. అవి కూడా రాయాలి, అది కూడా రాయాలి. ఈ బుక్ కి డైరీకి సంబంధం లేదు. మీరు స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు నోట్స్ లో రాసుకునేది ఏంటి అంటే చెప్తున్న క్లాస్ రాస్తున్నారు కదా,
అఫర్మేషన్స్ రాస్తున్నాము. ఆ రాసుకుంటున్నారు. దీన్ని తిరిగి డైరీలో మీరు మళ్ళీ రాస్తారన్నమాట. ఏది ఈ అఫర్మేషన్స్ కూడా డైరీలో రాయాలా? మరి మీరు అనుకుంటున్నారు కదా రాయడం అనేది అదే కదా చేయమని చెప్పింది. ఏ రోజు చెప్పని ఆ రోజు కష్టంగా ఉందా? అర్థం కాలేదు. కష్టం కాదు మేడం, మామూలుగా ఒక బుక్ పెట్టుకున్నాము, ఆ బుక్ లో ఇవన్నీ రాస్తున్నాము. సారేమో మళ్ళీ సెపరేట్ గా డైరీ అంటున్నారేనా అర్థం కాలేదు. డైరీలో మీరు హోంవర్క్ టైప్ లో చేస్తారు సార్. మీరు ప్రతిరోజు ఏదైతే అఫర్మేషన్స్ ఇచ్చారో దాన్ని మీకు 4-5 సార్లు రాయమని చెప్పారు కదా. అది ఆ బుక్ లోనే రాసేస్తున్నాము. అదంతా బుక్ లో రాస్తున్నారా? అది డైరీలో రాయాలి. ఓకే. మామూలుగా రోజు బుక్ లో ఎక్కడైతే రాస్తున్నాం అదే బుక్ లో కొత్త పేజీలు రాస్తున్నాం రోజు. అవన్నీ డైరీలో రాయాలి. సరే మేడం. ఇప్పుడు మనం డైరీ ఎందుకు స్టోర్ చేస్తాం సార్? డైరీలో మనం మనకి ఇంపార్టెంట్ అంతా రాస్తాము అనేది ఒక ఇది ఉంది కదా మన దగ్గర, జీవితంలో జరిగే సంఘటన అన్నిటినీ రాసుకుని స్టోర్ చేస్తామని. ఇప్పుడు మనం దీన్ని అలా స్టోర్ చేస్తున్నాం అన్నమాట. ఈ రోజు నుంచి డైరీలో రాయొచ్చా? మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం కలిపి రాయండి. ఓకే ఓకే రాయండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే హరిప్రసాద్ గారు. మేడం మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం అంటే క్లాస్ ఎక్సలెంట్, సూపర్, చాలా బాగుంది. మనం అంటే వెంకటేశ్వర స్వామికి విన్నపాలు ఎలా విన్నవించుకుంటాము అలాగే మీకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. చిన్న విన్నపం అంటే టైమింగ్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా పొందుతుందా? అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకెళ్తాను క్లాస్. విన్నపాలు వినవలే, వింత వింతలు ఏదో సాగుంది కదా మేడం. అలాగే క్లాస్ మేడం అంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందుకే ఏమైనా తీసుకెళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ 6:00 నుంచి అంటే 5:30 అట్లా ఏమైనా తీసుకెళ్ళడానికి ఏమైనా ఉంటుందా? 5:30 తీసుకెళ్ళడానికి అందరు నిద్రలో ఉంటాయి. లేదు మేడం, మీరు గురువులు, మీరు మంచి ఛార్జింగ్ ఉంటారు. మీరు 5:00 కే క్లాసులు చేశారు మేడం మీరు. అంటే కాకపోతే కొంతమంది ఇన్నర్ జర్నీ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఓకే, లాస్ట్ మినిట్ లో ఇట్లా వస్తున్నారు. ఓకే 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 ఓకే. నాకు తెలియదు మేడం, డిస్టర్బెన్స్ అయిపోతుంది. మీకేంటి డిస్టర్బెన్స్? 5:30 అంటే ఏంటంటే టైమింగ్ ఉంటుంది కొంచెం, కొన్ని నేను లాగిన్ అవ్వాల్సిన వర్క్స్ అన్ని బ్రేక్ అయిపోతుంది అన్నమాట. అది విషయం అంటే యాక్చువల్ గా. ఓకే ఓకే, అప్పుడు లెక్స్ చేయండి కొన్ని వర్క్స్. అడిగే కదా సిక్స్కి పెట్టండి. కరెక్ట్ కరెక్ట్, జస్ట్ విన్నపం మేడం, ఇది ఒక రిక్వెస్ట్. అంతకండి, అంటే పాసిబిలిటీస్ ఉంటే డెఫినెట్ గా చేసి ఉండేవాళ్ళం. ఓకే ఓకే. అందరికి ఇది సెట్ అవుతుందని కనుక్కున్నాకే ఈ టైం పెట్టడం జరిగింది అన్నమాట. అంటే ఒక రోజు అంటే కొంచెం టైం అంటే మన కొంచెం డిస్కషన్ లో పెరుగుతూ ఉంటారు కదా మేడం, అప్పుడు కొంచెం అంటే కాన్సన్ట్రేటివ్ ఉండలేదు అనమాట. యాక్చువల్ సూపర్ ఎక్సలెంట్ క్లాస్ ఇస్ గ్రేట్ అనమాట, బట్ ఏంటంటే రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. అంటే మన థాట్ ప్రాసెస్ అనేది సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి అని చెప్పేసి మైండ్. అందుకనే మీరు సెట్ చేసుకొని కూర్చోవాలి. అంటే టైమింగ్ 7:30 అంటే ఓకే రైట్, సూపర్, 7:45 ఓకే, అది ఫిక్స్ చేసుకుంటాం మేడం. ఇట్ ఇస్ వేరియంట్ అన్నమాట, వేరియంట్ అవుతుంది లిటిల్ బిట్. అంతకు మించి దాటట్లేదు కదా సార్. లేదు, దట్ ఈస్ మీరు 24/7 ఇస్తున్నా కానీ నేను తీసుకుంటానే ఉంటాను మేడం ఎనర్జీస్, అదేం కాదు. కాకపోతే ఏంటంటే అట్లా కాదు, నేను అనేది ఏంటి అంటే 7:45 7:30 తర్వాత